హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బోటెక్ మరియు విత్ ప్రింట్ స్కర్ట్తో ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఓపెన్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ పెట్టి ఫ్రంట్ అనేది క్లోజ్ పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉండాలి కాబట్టి నేను ఇటు క్లోజ్ వైపు కాకుండా ఓపెన్ వైపు తీసుకుంటున్నాను. మొదట కింద ఒక మార్జిన్ కొట్టుకోవాలి. మనకి క్లాత్ అనేది క్రాస్ పోకుండా ఉండడానికి ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క బాడీ లెంత్ అనేది 15 ఇంచులు. ఇక్కడ మన షోల్డర్ భాగం కనుక చూసినట్లయితే మనకి షోల్డర్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొలుచుకున్నట్లయితే మనకి దాదాపు ఇక్కడ 15 ఇంచులు వస్తుంది. 15 ఇంచుల్లో హాఫ్ భాగం తీసుకుంటే కనుక 7.5 ఇంచులు. ఇక్కడ మనము షోల్డర్ అనేది 7.5 ఇంచు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ కనుక చూసుకున్నట్లయితే మన ఈ చంక రౌండ్ అనేది చూస్తే కనుక 16 ఇంచులు వస్తుంది. ఈ 16 ఇంచుల్లో మనకి రెండో భాగము వస్తే కనుక 8 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం తక్కువగా పెట్టుకోవాలి. అంటే దాదాపుగా మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పోకుండా నేను చూస్తున్నాను ఇక్కడ 7.5 ఇంచు. ఇక్కడ మనకి ఈ చెస్ట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచుల్ని బై 4తో డివైడ్ చేస్తే కనుక మనకి 9.5 ఇంచులు వస్తుంది. దానికి ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ కలుపుకున్నట్లయితే 10 ఇంచులు. ఇక్కడ 10 ఇంచులు. తర్వాత ఇక్కడ మన వేస్ట్ నడుం భాగం దగ్గర కనుక చూసినట్లయితే దీని చుట్టుకొలత అనేది 34 ఇంచులు. ఈ 34 ఇంచులను 4తో డివైడ్ చేస్తే మనకి 8.5 ఇంచులు వస్తుంది. దీనికి ఇంకొక ఇంచు అనేది కలుపుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ వెనక భాగంలో ఫిల్టర్ అనేది పెడతాం కాబట్టి దానికి ఒక ఇంచు అనేది పోతుంది. కాబట్టి మొత్తము 9.5 ఇంచులు. ఇలా ఈ రెండింటిని మనము ఇలా కలుపుకోవాలి. దీనికి మళ్ళీ ఒక ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఈ చంక రౌండ్ అనేది ఇక్కడ 7.5 ఉంది కదా, దీనికంటే 1/2 ఇంచు అనేది ఇక్కడ మనము పక్కకి జరుపుకోవాలి. అంటే 7.35 దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కుకి ఈ మార్క్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ అనేది కిందికి వస్తుంది, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము 7.5 ఇంచులు అనుకున్నాం కదా, దాదాపుగా మనము మొదట నెక్ తీసి తర్వాత షోల్డర్ భాగం అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ మొదట షోల్డర్ భాగం తీసుకొని మిగిలిన భాగం అనేది మనము నెక్ కింద తీసుకోవాలి. మనకి షోల్డర్ ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది నెక్ కిందకి తీసుకోవాలి. ఇది మనకి మొత్తం 7.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ నేను దాదాపుగా 2.5 ఇంచులు అనేది నేను షోల్డర్ తీసుకొని మిగతా భాగం అనేది నేను నెక్కు తీసుకుంటున్నాను. తర్వాత
ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా బాక్స్ మధ్యలో కొట్టి ఇక్కడ బోట్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ ఆర్మ్ హోల్ దగ్గర అంటే షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనము క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే ఇక్కడ మనము పార్ట్ నెక్ పెట్టాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఎంతవరకు మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కావాలో అంతవరకు ఉంచుకొని ఈ మిగతా భాగాన్ని మనము ఏ షేప్లో అంటే పార్ట్ నెక్ కావాలా లేకపోతే హార్ట్ షేప్ కావాలా లేదా రౌండ్ ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక నేను దాదాపుగా 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 5 ఇంచులు తీసుకొని ఇది ఉక్స్ కాజా పట్టి కింద తీసుకొని ఈ మిగిలిన భాగం అనేది మనకి ఈ షేప్ వేయడానికి తీసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచులకి ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకొని ఇక్కడ నేను 3 ఇంచుల వరకు ఇక్కడ మార్క్ అనేది పెట్టుకున్నాను. మనకి కరెక్ట్గా రావడానికి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనము నెక్ షోల్డర్ కలిపి 7.5 ఇంచులు, ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 10 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు, ఇక్కడ మనం ఖర్చు అనేది 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాలి. ఈ ఫ్రంట్ భాగాన్ని ఇటు క్లోజ్గా ఉన్న వైపు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనము ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ తీసుకున్నాక హ్యాండ్స్ అనేది తీసుకుంటాం, కానీ ఇక్కడ మాత్రము మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచు భాగం అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇది 15 ఇంచులు ఉంది కదా, మన ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా వేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ వేస్ట్ భాగం దగ్గర మరియు చెస్ట్ భాగం దగ్గర 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనం మెజర్మెంట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 10 ఇంచులు అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర కనుక చూసినట్లయితే మనం 38/4 9.5 ఇంచులు అనుకున్నాం. అయితే మనం బ్యాక్ పార్ట్ కనుక చూసినట్లయితే 1.5 ఇంచ్ అనేది కలుపుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం మనము 1.5 ఇంచులు అనేది కలుపుకోవాలి. అంటే ఇక్కడ 11 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వేస్ట్ భాగం దగ్గర మనకి 8.5 ఇంచులు అనుకున్నాము, దానికి 1 ఇంచు అనేది మనం కలుపుకున్నాము బ్యాక్ పార్ట్ లో. ఆ 1 ఇంచు అనేది మనకి బ్యాక్ సైడ్ వచ్చే 1 ఫిల్టు మధ్యం అనుకున్నాం. అయితే ఇక్కడ మాత్రము
ఈ 8.5 ఇంచులకి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్ అనేది ఇక్కడ 2 ఇంచులు వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచులు అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలి. 8.5 ప్లస్ 2 10.5 ఇక్కడ 10.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుకోవాలి. దీనికి ఇక్కడ 2 ఇంచులు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనం ఎంతెంత ఖర్చు కావాలి అనుకుంటున్నామో అంత తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది రావడానికి ముందు భాగంలో. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలవడానికి కూడా ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మన చెస్ట్ భాగం దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇటు క్లోజ్గా ఉన్న భాగం వైపు నుంచి చూసుకుంటే ఇక్కడ 3.5 ఇంచులకి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ చంక రౌండ్ భాగం దగ్గర ఎక్కడైతే మనకి డౌన్ అనేది తిరుగుతుందో అంటే మనకి దాదాపుగా 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ మనకి 3.5 అనుకున్నాం కదా, ఇలా 3.5 కిలో మార్క్ పెట్టుకొని ఈ మార్కులని కలుపుకోవాలి. ఇలా వచ్చేసి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ ఇటువైపు తీసుకోవాలి. ఇక్కడ మన పొడవు కనుక చూసుకున్నట్లయితే 10.5 ఇంచుల దగ్గర ఈ అడ్డ భాగం కనుక చూసుకున్నట్లయితే 3.5 ఇంచులు అంటే ఈ 2 మార్కులు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఈ పాయింట్ పెట్టుకొని ఈ ఆర్ హోల్ రౌండ్ తిరిగే భాగం దగ్గర మళ్ళీ ఒక పాయింట్ పెట్టుకొని వీటిని విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్ట్ అనేది మనకి దాదాపుగా 2 ఇంచులు ఉంది. మన ఇక్కడ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు అనుకున్నాం కదా, ఈ 2 ఇంచులు అనేది మనము ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే 8.5 ఇంచులకి 1-2 ఇంచులు అనేది ఇక్కడ మనము ఎక్స్ట్రా కలుపుకున్నాం అన్నమాట. అంటే ఏంటంటే మనం మామూలుగా కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచ్ ఎక్కువగా ఉంటుంది, ఈ వేస్ట్ భాగము చెస్ట్ భాగం దగ్గర 1 ఇంచు 1 ఇంచు అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది, ఈ మిగతాదంతా మనకి యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ పార్ట్ నెక్ అనేది మనము ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం, ఇది మిగతాదంతా యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇది స్ట్రైట్ కటింగ్ కదా, ఇది ఈ భాగం అనేది మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ స్ట్రైట్ భాగం అనేది మెయిన్ క్లాత్లో అంటే ఇది లైనింగ్ క్లాత్ అనమాట, ఈ మెయిన్ క్లాత్లో ఇది క్రాస్ ముక్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్ ముక్ కానీ మెయిన్ క్లాత్లో మాత్రం ఇది క్రాస్ ముక్ వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ షేప్ అనేది మనకి కరెక్ట్గా కనబడుతుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ భాగం తీసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ అనేది ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. మనం ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ కింది భాగంలో కూడా 6 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని దీని ఒక
బాక్స్ మాదిరిగా ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ ఈ కింది భాగంలో మన హ్యాండ్ కర్వ్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా 3 ఇంచులకి తీసుకోవాలి. ఇక్కడ మన హ్యాండ్ కొంత భాగము స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 16 ఇంచులు కదా, అంటే ఇక్కడ మనకి 8 ఇంచులు అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీని షేప్లో రౌండ్గా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం అనేది మనకి ఈ ఫ్రంట్ భాగం యొక్క లోతు భాగం. ఇది ఫ్రంట్ భాగానికి వేసుకోవాలి. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రిన్స్ కట్ బోట్ నెక్ లో మనకి షేప్ బెల్ట్లు అనేవి ఉండవన్నమాట, ఎందుకంటే మనం 16 ఇంచులు తీసుకున్నాం కాబట్టి వీటికి షేప్ బెల్ట్ అనేది ఉండదు. మనం మామూలుగా నడుము బెల్ట్ అనేది ఏ విధంగా వేస్తామో, అంటే నడుము పట్టి అనేది ఏ విధంగా పెడతామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. దాదాపుగా 1.5 ఇంచు వరకు మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇది మనకి ఫ్రంట్కు మరియు బ్యాక్కు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. దీని యొక్క బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్, తర్వాత దీని యొక్క హ్యాండ్స్ భాగము, దీనికి వేయాల్సిన ఈ బెల్ట్ భాగం అంటే పట్టి భాగము. ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని పరుచుకొని ఇక్కడ ఇటువైపున బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఈ చివరి వైపున హ్యాండ్స్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ముక్క అనేది మనము క్రాస్ వచ్చే విధంగా తీసుకోవాలి, అంటే దాదాపుగా ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. అంటే లైనింగ్ అనేది మనకి స్ట్రైట్ భాగం అయినా ఈ మెయిన్ భాగం అనేది మనకి క్రాస్ వచ్చే విధంగా తీసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ మిగిలిన భాగంలో హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము.